వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో కాపులకు సామాజిక న్యాయం జరగడం లేదని కాపునేస్తం పేరుతో కాపులకు అన్యాయం జరుగుతుందని మాజీ ఉపముఖ్యమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. పెద్దాపురంలో నిర్వహించిన కాపు నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే రామానాయుడు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ 60 సంవత్సరాల క్రితం కాపులు బీసీలో ఉండకూడదు అనే ఉద్దేశంతోనే కొందరు ముఖ్యమంత్రులు కాపులను కావాలని జీవోలు తెచ్చి ఓసీలుగా మార్చారని అన్నారు. కాపులకు చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ఇచ్చిన హామీకు కట్టుబడి 3,000 కోట్ల బడ్జెట్లో కేటాయించడం జరిగిందని, పైగా కాపు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం చేశారని తెలిపారు. కాపునేస్తం పేరుతోటి కాపులు దగా చేయాలి అనే ఆలోచనతోటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ మరి పెద్ద పెద్ద ఎత్తున కాపురికి ఏదో న్యాయం చేసింది, మా ప్రభుత్వం చేసింది, జగన్ గారే చేశారు చెప్పుకోవడం కోసం పదే పదే సవాల్ చేస్తూ మాట్లాడుతున్నారు. వాస్తవ పరిస్థితిని చెప్పే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే వాస్తవ పరిస్థితి చెప్పవలసిన బాధ్యత కూడా మాకు ఉంది. వేల కాపులు మరి 60 సంవత్సరాల ముందు బీసీలు ఉండేవారు. ఆ రోజు మరి కొంతమంది ముఖ్యమంత్రులు కాపులు బీసీలు ఉండకూడదని చెప్పి ఓసీ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా గత 50 సంవత్సరాలుగా కాపులు బీసీలో చేర్చాలని చెప్పి ఒక ఉద్యమం కింద కాపుల్లోకి ఇలా ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం కంటిన్యూ అవుతుంది. ఆ పరిస్థితుల్లో మరి ఎంతోమంది నాయకులు పోరాటాలు చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర వచ్చినప్పుడు మీ అందరం కూడా పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు కలిసి కాపుల్ని బీసీలో చేర్చండి అని చెప్పి చంద్రబాబు నాయుడు కోరినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుని బీసీలకు ఇబ్బంది లేకుండా నేను ఒప్పుకుంటాను, మరి 5 సంవత్సరానికి 1,000 కోట్లు ఇస్తాను, 5 సంవత్సరాలు 5,000 కోట్లు ఇస్తాను, రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఆ రోజు ఒక కమిషన్ వేస్తానని చెప్పి అంగీకరించడం జరిగింది. ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కొంత లేట్ అయినా మరో కమిషన్ వేయడం జరిగింది, కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, కార్పొరేషన్కి 1,000 కోట్లు కూడా కేటాయించడం బడ్జెట్లో కేటాయించడం జరిగింది. మరి 5 సంవత్సరాల్లోనూ కూడా 31,000 కోట్ల రూపాయలు 3,100 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఇంకా కొన్ని ఖర్చు ఆ రోజు వచ్చినప్పటికి ఇంకా కేటాయించి నిధుల్లో కూడా కాపు భవనాలు కానీ వీటి వల్ల కొంత ఖర్చు పెట్టలేకపోయినా రామారామి 10 సంవత్సరం కూడా 1,000 కోట్లు కేటాయించి అవి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ ఖర్చు విషయంలో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యులందరినీ కలిసి మీ కమ్యూనిటీకి సంబంధించి కాపుకి సంబంధించి మీ నాయకులు డిసైడ్ చేసుకోండి ఏం కావాలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు కాపుల సంక్షేమం మీద ఒక చర్చ విపరీతంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మిత్రులు రామ్మోహన్ మన రామనాయుడు గారు చెప్పినట్టుగా కాపులకి అన్నది ఏ రకంగానే కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. ఒక్కొక్కపై కూడా ఆర్థిక సహకారం అందించినటువంటి పరిస్థితి ఇవాళ ఏదైతే గొప్పగా కాపులేస్తామని చెప్పుకుంటున్నారో ఆ కాపు నేస్తం అన్నది కూడా గత ఎన్నికల ప్రచారంలో ఆయన ఒక హామీ ఇచ్చాడు. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి కాపు మహిళలు కానీ బీసీ మహిళలు కానీ మైనారిటీ మహిళలు కానీ ఎస్సీ మహిళలకు కానీ ఎందుకంటే దాని మీద ఉపోద్గతం చెప్పాడు ఇవ్వడానికి కారణం నెలకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను. దానికి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు 6 నెలలు పరిశ్రమించి జవసత్తాలు ఉడుకుపోయి ఉంటారు కాబట్టి 40 సంవత్సరాల నుంచే వాళ్ళు ఈ శారీరకంగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి కష్టించి పనిచేయలేరు కాబట్టి ఆ 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా 65 లోపు ఉన్న వాళ్ళకు 3,000 రూపాయలు ఇస్తారు.